कामारेड्डी जिल्ला बेर्कूर मंडल केन्द्र में गृहलक्ष्मी पथकं किंद 400 मंदि लब्धिदारुलकु गृहलक्ष्मी मंजूर पत्रालनु स्पीकर पोचारं श्रीनिवासरेड्डी कलेक्टर जितेश वी पाटील अंदजेशारु। एदिच्चिना महिळल दग्गर भद्रंगा उंटुंदनि सीएम केसीआर गृहलक्ष्मी महिळल पेरुपै मंजूर चेयालनि निर्णयिंचारनि स्पीकर अन्नारु। एवरैना गृहलक्ष्मी पथकं मंजूर चेयिस्तानानि डब्बुलु तीसुकुंटे वारिपै क्रिमिनल केसुलु पेट्टि इल्लु मंजूर क्यान्सिल चेयिस्तानानि अन्नारु। पात इंडलकु गृहलक्ष्मी मंजूर चेयरनि तेलिपारु। కొట్లాడి స్వతంత్రం తెచ్చుకుని 70 సంవత్సరాలు గడిచినా ఇప్పటికీ ఇండ్లు లేని పేదవారు ఉన్నారంటే పేదవారి పేరుతో పెద్దోళ్ళు తిన్నారని అన్నారు। గృహలక్ష్మి పథకం నిజమైన పేదలకు ముట్టేటట్లు పకడ్బందీగా నిర్వహించాలని అధికారులకు నాయకులకు స్పీకర్ సూచించారు। తెలంగాణ రాష్ట్ర సర్దారులకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం। ఇప్పుడు ఈ స్కీమ్ ఈ పథకం పేరు గృహలక్ష్మి। మన ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే మాకు ఈ గృహలక్ష్మి పేరుతో ఇల్లు మందు చేస్తున్నాం కాబట్టి ఆడబిడ్డ పేరున మందు చేయాలని ముఖ్యమంత్రి గారు ఒప్పుకున్నారు। ఆ పైసలు ఇచ్చినా ఏది ఇచ్చినా మీ పేరుతోనే భద్రంగా ఉంటది। నేను మీకందరి విజ్ఞప్తి ఈ ఊరు ఈ మండలం అంటలేను, జనరల్ గా ప్రశ్నను కాబట్టి చెప్తున్నా। ఎవరైనా ఇల్లు మందూరు చేస్తామని మీకు మాటిస్తే एवरना पैसा अड़ते पुट पैसा इवकंड रूपये इन मंजूर को दमईतर इन मोपर को अड़कों ग्राम रूपये अंतरवे इच्छा तरह आड़ कैंसल निरुपेद पेद कुलम ले मतम ले ఎంతమంది తడుగుతున్నారు వారికి గురులక్ష్మి కింద మందూరు చేయడం జరుగుతుంది। ఒక్క రూపాయి లంచం ఇవ్వొద్దు, ఎవరికి పైసలు ఇవ్వొద్దు। గురులక్ష్మి ప్రోగ్రామ్ లో కూడా గతంలో కట్టినటువంటి పాత ఇండ్లకు మందు దేవుడది ఇవ్వబడదు। కొట్లాడి తెచ్చుకొని స్వాతంత్రం 77 ఏళ్ళు అయింది, ఇంకా ఎందుకు గ్రామాలలో పేదవారు ఇల్లు లేకుంటున్నారు? దాని కారణం ఏంటంటే పేదవారు చెప్పుకొని పెద్దోళ్ళు తినేశారు। లేనివాడు ఉంటుండేనా? ఇల్లు లేనివాడు ఉన్నాడు, జాగ లేనివాడు ఉన్నాడంటే మాలాంటి వారు దొంగతనం చేసి తోసుకున్నారు కాబట్టి ఇంకా పేదవారికి ఇల్లు లేదు। ఇక్కడ దేశంలో వాళ్ళు ఉద్యోగాలు పోయింది। నేను అంటున్నా ఏంటంటే ఇది చాలా పగడబందిగా అమలు చేయాలి। ఎవరికి ఇవ్వాలనో ఎవరికి ఆకలి ఉందో వారికి పెట్టాలి। అడ్డవలగా దోసక తింటే ఇంకా 100 ఏళ్లు ఇట్లనే ఉంటా మనం పగడబందిగా। ఎవరైనా పొరపాటు జరిగితే పాత ఇళ్ల మీద బిల్లు లేపినా దొంగల మీద బిల్లు లేపినా బాజాప్త క్రిమినల్ కేసు పెట్టిస్తా నేను।